ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక ప్లెయిన్ శారీ పైన డిజైన్ చేయడం ఎలాగా అనేది చూపిస్తున్నాను. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో మీ ప్లెయిన్ శారీ పైన మీరే ఒక ప్లెయిన్ శారీ పైన మీరే డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగానా. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో మీకు నచ్చినట్టు మీరే డిజైన్ గీసుకొని దానికి ఎలా ఈజీగా పెయింటింగ్ వేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను మీకు డ్రాయింగ్ గీసి ఫస్ట్ చూపిస్తాను, తర్వాత ఎలా పెయింటింగ్ వేయాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం శారీకి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలో ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర మనం ఇలాంటి ఫ్రేమ్ అనేది మన ఫ్లవర్కి ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనం ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఇప్పుడు ఎలా డ్రాయింగ్ గీయాలో మీకు చూపిస్తాను. నేనైతే ఈ ఫ్లవర్ గీసుకుంటున్నాను, మీరైతే మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోవచ్చు. మీకు ఇది వేసాక శారీ అంతా కూడా వేసింది ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తానండి. మీకు చాలా ఈజీ అంటే చాలా ఈజీగా శారీని మనమే మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చండి. ఇలా గీసుకొని దీనికి చిన్న కొమ్మలు ఇలా చిన్న చిన్న లీవ్స్ ఇలా అన్నిటికీ 3-3 ఫ్లవర్స్కి ఇలా చిన్న చిన్న లీవ్స్ వేసుకోవాలండి. ఇలానే కాదు, మీకు ఎలా నచ్చితే అలా మీకు వచ్చిన డిజైన్ ఫ్లవర్సు, లీవ్స్, ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్స్, సింగిల్ ఫ్లవర్స్, అలా పికాక్ ఫ్లవర్స్, ఇలా మనకి ఏది నచ్చితే అది ఇలా డ్రాయింగ్ గీసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రాయింగ్ గీసిన దానికి ఈజీ పర్పస్ మీకు పెయింటింగ్ ఎలా వేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు బాగా దీనికి ఒక 2 పెద్ద లీవ్స్ అన్నమాట ఇవి. మనం 3 ఫ్లవర్స్ వేసుకున్నాం కదా, ఈ 3 ఫ్లవర్స్కి కూడా ఇలా 2 లీవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ఏ కలర్స్ యూజ్ చేస్తున్నానో కూడా అనేది మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ గ్రీన్ తీసుకున్నానండి. ఈ గ్రీన్కి ఇలా చిన్న సైజ్ బ్రష్ తీసుకొని మనం ఫస్ట్ ఈ రౌండ్ వేసుకోవాలండి. ఈ రౌండ్ వేసుకొని ఈ బేస్ ఇలా వేసుకుని ఇప్పుడు మనం ఈ సెంటర్ ఫిల్ చేసుకోవాలి. ఇంతేండి. ఇలాగే చాలా ఈజీగా కూడా మనం ఫ్లవర్స్ అంతా కూడా ఈజీగా వేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో మనకి శారీ అనేది రెడీ అయిపోతుందండి. ప్లెయిన్ శారీ అనేది ఒక 200 అండి మినిమం. ఇవన్నీ కూడా ఒక 300 పడతాయండి. ఒక్కొక్క బాటిల్
25 రూపీస్ అలా ఒక 300 అలా అవుతాయండి. మొత్తం ఒక 500లో మనకి శారీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అండి, ఇవి ఇప్పుడు మనం ఈ సెంటర్ ఫ్లవర్స్ ఫిల్ చేస్తాం కదా. ఇప్పుడు నేను ఈ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను. ఈ ప్యారెట్ గ్రీన్ తీసుకొని ఇప్పుడు ఈ లీవ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటికి ఈ కలర్ వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ మనం ఈ అవుట్లైన్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. ఇప్పుడు ఈ చిన్న ఫ్లవర్స్కి ఈ లైన్ మనం ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చిన్న లీవ్స్కి మనం జాగ్రత్తగా ఇలా చిన్న చిన్న లీవ్స్ కదండి, ఈ కొమ్మలకి ఇలా చిన్న చిన్నది కలర్ మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఈ గ్రీన్ కలర్తో మనం లీవ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం కదండి. ఇప్పుడు ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్కి నేను ఈ రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. మనకి ఇలా మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చండి. ఇవే కలర్స్ అని కాదు, మనకు అక్కడ మన శారీ కలర్ని బట్టి మనకి నచ్చిన కలర్ని మనం యూజ్ చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ నచ్చుద్ది. మన శారీకి మనమే మనకి నచ్చిన కలర్ శారీ తీసుకొని మనకి నచ్చిన కలర్స్తోని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అవుట్లైన్స్ అయిపోయి కదా. నెక్స్ట్ ఇలా ఎవరైనా వేసుకోవచ్చండి, చాలా అంటే చాలా ఈజీ. ఇది నాకు రాదేమో అన్న ఆలోచన కూడా ఉండవసరం లేదు. ఎంత పెయింటింగ్ రాలేని వాళ్ళైనా, డిజైన్ రాలేని వాళ్ళైనా సరే, ఏదొక్క డిజైన్ మనం వేసుకొని ఇలా పెయింటింగ్ చేసుకోవచ్చు. మనకి చీరకు మనమే చాలా తక్కువ ఖర్చులో మనకి మంచి డిజైన్ శారీ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా అంతా ఫిలప్ చేసుకున్నాం కదా, మొత్తం ప్లెయిన్ కలర్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇది కొంచెం ఆరాక జస్ట్ ఒక ఇలా వేస్తుంటే ఆరిపోద్ది. దీనికి మనం 3D బాటిల్ని మనం యూజ్ చేద్దాం అవుట్లైనర్ కింద. ఇప్పుడు మనం ఇలా ఈ అవుట్లైన్స్ వేసుకోవాలండి.
ఇలా మొత్తం మనం ఈ అవుట్లైన్స్ ఇలా వేసుకోవాలండి. ఇలా జస్ట్ ఈ లీవ్స్కి కూడా చిన్న చిన్నది ఇలా, ఈ మూడు ఫ్లవర్స్కి కూడా. అంతేండి, చాలా ఈజీగా. ఇంతేండి, 3D బాటిల్తో ఫుల్గా మనం అవుట్లైన్ చేసుకున్నాం అన్నమాట. ఈ అవుట్లైన్ చేసుకున్నాక సెంటర్లో ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో మనం మిర్రర్స్ కానీ కుందన్స్ కానీ ఏమైనా మనం మనకి ఏవి నచ్చితే అవి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం సెంటర్లో ఎక్కువ గ్లూ అప్లై చేసుకొని ఇది 3D బాటిల్ని ఇప్పుడు ఈ మిర్రర్స్, రౌండ్ మిర్రర్స్ కానీ స్క్వేర్ మిర్రర్స్ కానీ మనం ఇలా మనకి ఏమి నచ్చితే అవి ఈ సైజులో ఇలా మనం ఇలా పెట్టుకొని దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇలానే శారీ పైన మనకి ఎలా నచ్చితే అలాగా డిజైన్ గీసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోయింది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ వే ఏంటంటే, శారీ అంతా మనం డిజైన్ అయిపోయాక దీన్ని రివర్స్ చేసి ఐరన్ మాత్రం కన్ఫామ్గా చేయాలండి. ఐరన్ చేస్తే కనుక మనకి ఈ పెయింటింగ్ వేసింది మనకి ఎప్పుడు లేయర్స్లో ఊడదు అన్నమాట, దానికి స్టిచ్ అయ్యి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చీర అంతా నేను డిజైన్ చేశానండి, ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్.